எப்படி எஸ்ஏன்னு இப்போ எஸ்ஏன்னு கான்ஸ்டபிள் எப்படி எடுத்துடும் சார்? ஒன்று எஸ்ஏ அண்ட் பிசி ப்ரிலிமினரி எக்ஸாம் அனேది జరిగింది. దాంట్లో కొన్ని ప్రశ్నలు మరియు సమాధానాలు కొంచెం కొన్ని ప్రశ్నలు సమాధానాలు చాలా రాంగ్గా ఇచ్చారు సార్. దాని గురించి మేము బోర్డుకి మెయిల్స్ పెట్టాము సార్. ముందే హోంగార్డ్ గురించి మాట్లాడారు సార్. మీరు తెలంగాణ వాళ్ళ గురించి మాట్లాడారు సార్. అలాగే తెలంగాణలో మాట్లాడినట్టు ఇప్పుడు కూడా మాట్లాడతారని మీ దగ్గరికి వచ్చాము సార్. సార్ ఒక్కసారి మీరు రెస్పాండ్ అయితే సార్, మీరు చెప్తే సార్ మాకు న్యాయం జరుగుతుంది. ప్రత్యేకించి ఎస్ఐ పోస్టులకి అలాగే కానిస్టేబుల్ పోస్టులకి ఈ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించి సెకండ్ పేపర్ లో ఒక 5 ప్రశ్నలకి సరైన తప్పు ప్రశ్నలు రాసి ఇచ్చారు. సో దీనివల్ల సమాధానం తప్పు ప్రశ్న ఏంటన్నారు? ఇచ్చిన క్వశ్చన్ వేరు, ఆన్సర్ వేరు, అంతే కదా? ఆన్సర్ లేదు, తప్పు ఆన్సర్స్ ఇచ్చారు. సో దీనివల్ల దాదాపు 50,000 మంది అభ్యర్థులకి 1-2 మార్కులు తేడాతోటి ఫిజికల్ ఈవెంట్స్ కి దూరం అయిపోయారు. ఫిట్ అదే బేసిక్ గా అంటే ప్రభుత్వం వాళ్ళు రాత పరీక్షలు చేసిన అనేది వాళ్ళు ఎంట్రన్స్ ఉంటే వాళ్ళ పేపర్ లో చేసిన తప్పులకి మీరు బలవాల్సి వచ్చింది. కోర్టులో వీళ్ళందరూ కూడా పాపం అందరూ పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. దాదాపు 3 లక్షల రూపాయలు చందాలు వేసుకుని ఈ ఎస్ఐ పోస్టుల కోసం అలాగే ఈ కానిస్టేబుల్ పోస్టుల కోసం పాపం వీళ్ళందరూ కూర్చోబెట్టి హైకోర్టులో దీన్ని పిటిషన్ వేయడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టింది. ఎందుకంటే తెలంగాణలో జనసేన స్పందించగానే దాని వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది, కరెక్ట్ చేసుకుంది. అలాగే మీరు ఎలాగ ఉద్యోగాలు ఇవ్వలేపారు, కనీసం ఉద్యోగాలు ఇవ్వకపోగా మళ్ళీ చిన్నపాటి ఒక దాదాపు 8,000 ఉద్యోగాలు మీ అందరికి కలిపి కదా, 8,000 ఉద్యోగాలు నీ తప్పులు తడకలతో ఎగ్జామ్ పేపర్స్ ఇస్తే దాన్ని నష్టపోయింది. అగైన్ మళ్ళీ యువత నష్టపోయారు. ఇప్పటికైనా మేల్కొని ఈ ప్రభుత్వం వాళ్ళకి న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ. Thank you.